Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan videshala nunchi raagane chesina pani emto telusa mukhyamantri YS Jagan videshala nunchi vachina tarvata Konaseema allalapai pratyeka drushti sarincharu akkada em jarigindo adhikaralato ara teesaru కోనసీమ ఘటన ఆ తర్వాత పరిస్థితులపై అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు. సీఎం సూచన మేరకు అధికారులు కోనసీమ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. కోనసీమలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమలాపురం విధ్వంసం వెనుక సూత్రధారులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. వాట్సాప్ సందేశాలతో విధ్వంసాలకు ప్రణాళిక అమలు చేశారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దీంతో అల్లర్లు జరిగిన వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వారం రోజుల తర్వాత తిరిగి పాక్షికంగా సేవలను ఇప్పుడు పునరుద్ధరించారు. ఏలూరు రేంజ్ డీఏజీ పాలరాజు వారం రోజులుగా అమలాపురంలోని మకాం వేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో తాజాగా మరో 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 71 చేరుకుంది. మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మలికపురం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, ఐపోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. మిగిలిన 12 మండలాల్లో నెట్ సేవలపై మరో 24 గంటల పాటు నిషేధం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఈ ఘర్షణల వెనుక ఎవరున్నా వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాజకీయంగా ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేస్తోంది. తాజాగా టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నారంటూ వారి ఫోటోలు పేర్లతో వైసీపీ ట్వీట్లు చేసింది. తొలి నుంచి టీడీపీ జనసేన పైన వైసీపీ ఆరోపణలు చేస్తుంటే టీడీపీ జనసేన అధినేతలు మాత్రం వీటి వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేసిన వారి వెనుక రాజకీయ సంబంధాలపై ఆరా తీస్తున్నామని చెబుతున్నారు. విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం జగన్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. కోనసీమ ఘటన తర్వాత పరిస్థితులపై అధికారులు నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం. అయితే తిరిగి ఎటువంటి ఉద్రిక్తతలకు తావులేకుండా అన్ని కోణాల్లోనూ పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. పాత్రధారులను ఒక్కొక్కరుగా గుర్తించిన పోలీసులు సూత్రధారులను గుర్తించే పని ప్రారంభించారు. ఎవరు వాట్సాప్ సందేశాలు పెట్టారు, ఆ రోజు ఏం జరిగిందనేది మినిట్ టు మినిట్ సమాచారం పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే పూర్తి విచారణ సమాచారం పోలీసులు అధికారికంగా బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వలన సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ముందుగా 4 మండలాల్లో పునరుద్ధరించారు.